ఫ్యాక్ట్ నెంబర్ 1. ముందు కాలంలో రాజులు ఏదైనా ప్రాబ్లం ని ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళు ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అండ్ ఇలాంటి మెథడ్ ఇప్పుడు ఎందుకు యూజ్ చేయట్లేదు అనిపిస్తుంది. అండ్ ఈ ఫ్యాక్ట్ మీలో చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు కూడా. ఇంతకీ ఆ రాజులు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా లేదా ఏదైనా ప్రాబ్లం ని సాల్వ్ చేయాలన్నా ఆ రాజు అండ్ ఇంకా రాజు దగ్గర ఉన్న సలహాదారులంతా కలిసి ముందు మందు తాగడం స్టార్ట్ చేసి వాళ్ళకు మత్తెక్కేంత వరకు అలా తాగుతూనే ఉంటారు. తర్వాత వాళ్ళు ఆ మందు మత్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లం గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా ఫైనల్ గా ఆ రోజు ఒక డెసిషన్ కి వస్తారు. అండ్ తర్వాత రోజు మళ్ళీ ఆ రాజు అండ్ ఇంకా రాజు దగ్గర ఉన్న సలహాదారులంతా కలిసి వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లం గురించి ఇంకోసారి మాట్లాడుకుంటారు. కానీ ఈసారి మాత్రం వాళ్ళు మందు తాగకుండా మాట్లాడుకుంటారు. అండ్ ఇలా ఒక రోజు మందు తాగి ఒక డెసిషన్, అండ్ ఇంకో రోజు మందు తాగకుండా ఒక డెసిషన్ తీసుకుని వాళ్ళు తీసుకున్న రెండు డెసిషన్స్ ని కంపేర్ చేసి ఏది బాగుంటే దాన్నే సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా చేయడానికి కారణం ఏంటంటే, మందు తాగినప్పుడు మనిషి భయం లేకుండా ధైర్యంగా మాట్లాడగలుగుతాడు. అందుకే మనం మందు మనిషి చేత నిజాల్ని మాట్లాడిస్తుందని ఎన్నో సార్లు వినుంటాం. అందుకే ముందు కాలంలో రాజులు ఈ పని చేసేవాళ్ళు. అండ్ మనిషి ఏదైనా ప్రాబ్లం ని సాల్వ్ చేయాలంటే ముందు మనం ఆ ప్రాబ్లం ని వేరు వేరు దృష్టికోణాల్లో చూడడం మొదలు పెట్టాలి. అంటే మనిషికి కొత్త పర్స్పెక్టివ్ ఉండాలి, అప్పుడే మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలం. అందుకే ముందు కాలంలో టెక్నాలజీ లేకపోయినా వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ గా ఉండేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం ఎవరైనా తెలివి తక్కువ పనులు చేస్తే వాళ్ళని గొర్రెలతో పోలుస్తాం. ఎందుకంటే గొర్రెలకి తెలివి ఉండదు, అండ్ అవి గొర్రెలు కాపరలేకపోతే దారి తప్పిపోయి చివరికి ఏదో ఒక జంతువుకి ఆహారం అయిపోతాయి. గొర్రెలకి ఎంత తెలివి తక్కువ అంటే, ఒకసారి టర్కీలో 1500 గొర్రెలు సూసైడ్ చేసుకున్నాయి. దీన్ని సూసైడ్ అనలేం, కానీ ఇదంతా జరగడానికి కారణం కేవలం ఒక్క గొర్రె. ఇంతకీ ఏం జరుగుతుందంటే, టర్కీలో కొంతమంది గొర్రె కాపర్లు వాళ్ళు గొర్రెల్ని గడ్డి మేపుతూ అలానే వదిలేసి వాళ్ళంతా భోజనం చేయడానికి వెళ్ళిపోతారు. తర్వాత ఒక గొర్రె కొండ మీద నుండి దూకేసి చచ్చిపోతుంది. అలా రెండో గొర్రె కూడా మొదటి గొర్రెని చూసి అది కూడా దూకేసి చచ్చిపోతుంది. ఇలా మొత్తం 1500 గొర్రెలు కొండ మీద నుండి దూకేశాయి. అండ్ వాటిలో 450 గొర్రెలు చనిపోయాయి. మిగిలిన గొర్రెలు ఎందుకు చనిపోలేదంటే, అవి చనిపోయిన గొర్రెల మీద పడడం వల్ల వాటికి ఎక్కువ దెబ్బలు తగలలేదు, దాంతో అవి తప్పించుకున్నాయి. అండ్ ఇది టర్కీలో జీవాస్ అనే ఊర్లో జరిగింది. ఇక్కడ బ్రతికే ఫ్యామిలీస్ మొత్తం వాళ్ళ డబ్బుని గొర్రెల మీద వేశారు. అండ్ ఇప్పుడు ఆ ఫ్యామిలీస్ అన్నిటికీ ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఎక్కువే. దాదాపు 80 లక్షల రూపాయలని ఆ ఫ్యామిలీస్ మొత్తం పోగొట్టుకున్నట్టే. ఫ్యాక్ట్ నెంబర్ 3. వరల్డ్ వార్ 3 జరుగుతున్నప్పుడు యుఎస్ ఆర్మీ దగ్గర 1100 టాక్టికల్ డిసెప్షన్ అనే యూనిట్ ఉండేది. ఈ ఆర్మీ మొత్తం గన్స్, రైఫల్స్ అండ్ ఇంకా గ్రనేడ్స్ తో ఫైట్ చేయలేదు. వీళ్ళు ట్రిక్స్ అండ్ ఇంకా థియేట్రిక్స్ కలిపి ఫైట్ చేశారు. వీళ్ళ ముఖ్య లక్ష్యం ఏంటంటే, వాళ్ళ ఎనిమీని మోసం చేయడం. అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు లేకపోయినా, ఎటువంటి ఆర్మీ లేకపోయినా ఉన్నట్లు నటించి వాళ్ళ ఎనిమీస్ ని భయపెట్టేవాళ్ళు. అండ్ దీనికోసం ఆ టాక్టికల్ డిసెప్షన్ యూనిట్ రబ్బర్ బలూన్స్ ని ట్యాంక్స్ అండ్ ఇంకా వార్ మెషిన్ షేప్ లో తయారు చేసి అవి నిజమైన ట్యాంక్స్ గా మార్చి వాళ్ళ ఎనిమీస్ ని భయపెట్టేవాళ్ళు. అండ్ ఈ యూనిట్ ఇది ఒక్కటే కాదు, రేడియోలో తప్పు ఇన్ఫర్మేషన్ కావాలని పంపించుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఎనిమీస్ వాళ్ళు మాట్లాడుకోవడం వింటారని వాళ్ళకి తెలుసు. అండ్ ఇలా ఆ గోస్ట్ ఆర్మీ 1944 నుండి 1945 వరకు దాదాపు 20 సార్లు వాళ్ళ ఎనిమీస్ ని మోసం చేసి చివరకు గెలిచారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇప్పుడు మీరు వినబోయే ఫ్యాక్ట్ కొంచెం ఫన్నీగా ఉండబోతుంది. అండ్ ఇంకా ఫ్యాక్ట్ లోకి వెళ్తే, రిచర్డ్ బాటిస్టా అనే వ్యక్తి తన వైఫ్ అయిన డొనాల్డ్ బాటిస్టా కొన్ని నెలల నుండి కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతూ ఉంటుంది. అండ్ ఆమెకు చేసిన 2 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఫెయిల్ అయిపోతాయి. దాంతో అప్పుడు రిచర్డ్ జూన్ 18, 2001 లో తన కిడ్నీని తన వైఫ్ కి ఇస్తాడు. దాంతో ఆమె హెల్త్ కూడా మళ్ళీ నార్మల్ గా మారిపోతుంది. ఇదంతా జరిగిన 4 సంవత్సరాల తర్వాత, అంటే 2005 లో తన వైఫ్ డొనాల్డ్ అతనికి డివోర్స్ నోటీస్ ని పంపుతుంది. దాంతో కోపం వచ్చిన రిచర్డ్ తన భార్యకి డివోర్స్ కావాలంటే అతను ఇచ్చిన 2 ఆప్షన్స్ లో ఆమె ఏదో ఒక దానికి ఒప్పుకోవాలి. అండ్ ఆ 2 ఆప్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ లో అతనిచ్చిన కిడ్నీని తిరిగి మళ్ళీ అతనికి ఇచ్చేస్తే నేను డివోర్స్ పైన సైన్ చేస్తానంటాడు. అండ్ సెకండ్ ఆప్షన్ లో, అండ్ ఆ కిడ్నీ వాల్యూని మానిటరీ వాల్యూతో కంపేర్ చేసి సెటిల్మెంట్ చేయమంటాడు. ఇక్కడ మానిటరీ వాల్యూ అంటే డబ్బు, అండ్ అది కూడా $1.5 మిలియన్, అంటే మన కరెన్సీలో అయితే అది దాదాపు 11 కోట్లు. ఫ్యాక్ట్ నెంబర్ 5. యునైటెడ్ కింగ్డమ్ కి క్వీన్ అయిన ఎలిజబెత్ 2 కున్న సూపర్ పవర్స్ గురించి మీలో చాలా మందికి తెలియదు. సూపర్ పవర్స్ అంటే సినిమాలో చూపించేవి కాదు, కానీ కొన్ని ప్రాక్టికల్ సూపర్ పవర్స్. అండ్ క్వీన్ ఎలిజబెత్ 2 ఒకలాగా చెప్పాలంటే దేశాలపైన యుద్ధాన్ని కూడా డిక్లేర్ చేసే పవర్ ఉంటుంది. అండ్ క్వీన్ ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకుంటే ఆమెకు ఏ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఇంకా పాస్పోర్ట్లు అవసరం లేదు. అండ్ ఆమె డ్రైవింగ్ చేస్తూ స్పీడింగ్ చేస్తే, అంటే ఫాస్ట్ గా వెళ్తే ఆమెకు ఎలాంటి ఫైన్ కూడా ఉండదు. అండ్ అయినా ఒకసారి ఊహించుకోండి, క్వీన్ 100 లేదా 200 స్పీడ్ లో కార్ నడిపితే ఎలా ఉంటుందో. అప్పుడు న్యూస్ ఛానల్స్ అన్ని ఇంపార్టెంట్ విషయాలు పక్కన పెట్టేసి దీన్ని మాత్రమే చూపిస్తారు. అండ్
అండ్ ఒకవేళ దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ వస్తే క్వీన్ ఎవరి ప్రాపర్టీనైనా బలవంతంగా ధ్వంసం చేసే అధికారం కూడా ఉంటుంది. అండ్ యూకేలో క్వీన్ అందరి పిల్లలకు లీగల్ గార్డియన్, అంటే ఆమెకు వేరే వాళ్ళ పిల్లల్ని పెంచుకునే అధికారం కూడా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, కానీ వాటి గురించి ఇంకో వీడియోలో చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 6, క్రేనియోపేగస్ పారాసైటికస్. ఇది హ్యారీ పాటర్ లో వాడిన మంత్రం అయితే అస్సలు కాదు, ఇది ఒక రేర్ టైప్ ఆఫ్ అబ్నార్మల్ ట్విన్నింగ్. ఇది పుట్టుకతో వచ్చే అబ్నార్మాలిటీ. దీనివల్ల పుట్టిన పిల్లలు కవలలుగా పుడతారు, కానీ వాళ్ళు ఫుల్ బాడీ డెవలప్ కాకముందే పుడతారు. అండ్ ఎస్పెషలీ వాళ్ళు రెండు తలలతో ఇలా పుడతారు. అండ్ ఈ అబ్నార్మల్ ట్విన్నింగ్ 50 లక్షల మందులు ఇద్దరికి వస్తుంది, అంటే 1 కోటి మందిలో కేవలం ఇది ఒకరికి మాత్రమే వస్తుంది. అండ్ మెడికల్ హిస్టరీలో అయితే ఇలాంటి కేసెస్ కేవలం 10 మాత్రమే రికార్డ్ అయ్యాయి. అండ్ ఆ రికార్డ్ అయిన కేసెస్ లో కేవలం 4 మంది పిల్లలు మాత్రమే పుట్టిన తర్వాత కూడా బ్రతికారు. అండ్ ఈ ఫస్ట్ కేసు రికార్డ్ అయింది మన ఇండియాలోనే, అది కూడా బెంగాల్లోని ముందుల్ గేట్ అనే ఒక చిన్న గ్రామంలో 1783లో రికార్డ్ అయింది. అండ్ ఆ పిల్లాడు పుట్టినప్పుడు హాస్పిటల్లో నర్స్ భయంతో గట్టిగా అరిచి అతన్ని పక్కనున్న మంటల్లో విసిరేసింది. అయినప్పటికీ ఆ పిల్లాడు ఎలాగోలా బ్రతికేశాడు. అండ్ అతని తల్లిదండ్రులు చాలా బీదవాళ్ళు కావడంతో వాళ్ళు ఆ పిల్లాన్ని కలకత్తాలోని ఎగ్జిబిషన్ లో వాడేవాళ్ళు. అండ్ అలా వచ్చిన డబ్బుతో వాళ్ళు బ్రతికేవాళ్ళు. ఇలా అతని గురించి చాలా మందికి తెలియడంతో అతన్ని చూడడానికి గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చేవాళ్ళు. అండ్ కొంతమంది డబ్బున్న వ్యక్తులు అయితే ఆ పిల్లాన్ని వాళ్ళ ఇంటికి రప్పించుకునేవాళ్ళు. అండ్ ఆ పిల్లాన్ని ఫంక్షన్స్ లో అండ్ ఇంకా పార్టీస్ లో షో కేస్ లాగా వాడేవాళ్ళు. అండ్ ఆ పిల్లాడికి ఏ జబ్బు కూడా రాలేదు. కానీ ఇదంతా బాగున్న సమయంలో ఆ పిల్లాడికి 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అంటే 1787లో ఒక పాము కాటేయడం వల్ల ఆ పిల్లాడు చనిపోతాడు. దాని తర్వాత అప్పుడు మన ఇండియాని పాలించిన ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఆ పిల్లాన్ని పూడ్చిపెట్టిన సమాధినంతా తవ్వి అతని బాడీని దొంగలిస్తారు. అండ్ ఈ స్కల్ ఇప్పటికి కూడా లండన్ లోని హంటేరియన్ అనే మ్యూజియం లో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఒకసారి ఓ స్కూల్ ప్రిన్సిపల్ ఒక స్టూడెంట్ తప్పు చేశాడని అతన్ని బేస్మెంట్ లో కూర్చోబెట్టి అతనికి యుఎస్ కాన్స్టిట్యూషన్ మొత్తం చదివి గుర్తుపెట్టుకోమని పనిష్మెంట్ ఇస్తాడు. అండ్ ఆ స్టూడెంట్ యుఎస్ కాన్స్టిట్యూషన్ ని మొత్తం చదివి నిజంగానే గుర్తుపెట్టుకుంటాడు. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్టూడెంట్ మొదటి బ్లాక్ సుప్రీంకోర్టు జస్టిస్ గా మారుతాడు. అండ్ అతని పేరే తూర్గుడ్ మార్షల్. ఇతను ఒక లాయర్ అండ్ ఇంకా జడ్జ్. ఇతను సివిల్ రైట్స్ కోసం ఎంతగా పోరాడారంటే ఇతనికి చాలా మంది మిస్టర్ సివిల్ రైట్స్ అనే నిక్ నేమ్ కూడా పెట్టారు. అండ్ తూర్గుడ్ మార్షల్ June 2, 1908 బాల్టిమోర్ లో పుట్టారు. అండ్ ఇతని ఒరిజినల్ పేరు వచ్చేసి తరోగుడ్ మార్షల్. అండ్ ఈ పేరును తన ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తుంటే అతను తూర్గుడ్ మార్షల్ గా మార్చేస్తాడు. అండ్ ఇతను లాయర్ అండ్ ఇంకా జడ్జ్ అవడానికి వాళ్ళ నాన్న అండ్ ఇంకా ఆ పనిష్మెంట్ ఇచ్చిన స్కూల్ ప్రిన్సిపలే కారణం.